పివి నరసింహారావుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు? ఆయన చేసినటువంటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంతో పాటు ఢిల్లీ స్థాయి వరకు చేరినటువంటి ప్రధాని పివి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆ పివి నరసింహారావు జ్ఞాపకాల కోసం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి, న్యూస్ ఏటీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భారత రత్న అవార్డు సంతోషం, వాళ్ళ సంతోషం ఎలా ఉంది ఏంటి అనే అంశంపై తెలియజేయడానికి న్యూస్ ఏటీతో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, భారత రత్న అవార్డు పివి నరసింహారావు గారికి కేటాయించడం పట్ల ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు? నమస్కారం అండి, చాలా సంతోషం. నేను కుసల లింగాకో, నేను డైరెక్టర్ బీవీఎంఐ స్కూల్ సంగారెడ్డి. వాస్తవానికి ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి పివి నరసింహారావు గారు వంగర అనే గ్రామంలో, మరి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా సంబంధించిన వాస్తవ్యులు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గారి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు మన యొక్క రాష్ట్రంలో చేశారు. చాలా పరిపాలన దక్షుడైన, అదేవిధంగా మొట్టమొదటి తెలుగువాడు మన యొక్క భారతదేశానికి ప్రధానమంత్రి కావడం, ఆయన చేసినటువంటి అపారమైనటువంటి సంస్కరణలో భాగంగా ఇవల్ల కామన్ మ్యాన్ దగ్గరికి కూడా బ్యాంకులు వచ్చినాయంటే దీనికి ఆద్యుడు పివి నరసింహారావు గారే. అంతకంటే కూడా ఒక మంచి సంస్కరణవాది అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్బీఐ డైరెక్టర్గా, అదేవిధంగా మన దేశ ప్రధానిగా, ప్రధానమంత్రిగా కూడా ఆయన మన దేశాన్ని పరిచయం చేసుకున్న గొప్ప దూరదృష్టి ఉన్నటువంటి యొక్క మహనీయుడు. మరి వల్ల మన పివి నరసింహారావు గారికి మరి భారత రత్న ఇవ్వటం అంటే మన తెలుగు తెలంగాణ వారం చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఆయన అపారమైనటువంటి యొక్క ప్రజ్ఞా పాఠం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా సుమారు 14 భాషల్లో మన యొక్క 1000 పడుగులు అనే నవలన్నీ ఆయన హిందీ భాషలోకి, మిగతా భాషల్లోకి అనువాదం చేసినటువంటి గొప్ప సాహితీవేత్త. మన తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ సారస్వత పరిషత్ను మనం ఇవ్వాలని అంటున్నామో దాన్ని ఒక సంస్థను అభివృద్ధి చేయడంలో అనేకమైనటువంటి యొక్క సాహితీ పరంగా ఎంతో సపోర్ట్ మనకు చేశారు. ఇంకా అది కాకుండా ఆయన గొల్ల రామవ్వ అనే యొక్క నవల రాసి, ఆ నవల ద్వారా తెలంగాణ యొక్క జీవన విధానం ఎలా ఉంది అనేది సుమారు 60 సంవత్సరాల కింద ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక గొప్ప దూరదృష్టి ఉన్నటువంటి యొక్క మంచి సాహితీవేత్త. సందర్భాన్ని పురస్కరించుకొని అవార్డు అనౌన్స్ చేసినటువంటి యొక్క భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతి గారికి, మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క టీవీ ఛానల్ వారికి కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు. పివి నరసింహారావు గారు మరి భారత ప్రధానిగా కాకుండా బహుభాషావేత్తగా దాదాపు భారతదేశంలోని 14 భాషల్లో అనర్లంగా మాట్లాడగలడు, రాయగలడు. అదేవిధంగా సాహిత్య ప్రియుడు కూడా ఆయన. అనేక సాహిత్య వేదికల్లో పాల్గొని అనేక రచయితల కవుల యొక్క విమర్శలను సైతం ఆయన ధీటుగా తిప్పికొట్టిన వ్యక్తి. అనేక వేదికలు పంచుకోవడం జరిగింది కాబట్టి ఆయనను సాహిత్య ప్రియులు కూడా మరి హర్షిస్తారు. ఆయనకు భారతరత్న రావడం పట్ల ఆయన యొక్క ఆదర్శంగా ఉంటాడని మేము తెలియజేస్తాం.